సూపర్ సార్ ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మీరు హ్యాపీగా ఉండండి రేయ్ సినో ఆ సూపర్ స్టార్ కట్అవుట్ తీసుకెళ్ళి ఫ్రంట్ లో పెట్టండి రా సార్ డైరెక్టర్ గారు చీఫ్ గెస్ట్ అందరూ ఆన్ ది వే వాళ్ళు రావడానికి టైం పడుతుంది ప్రెస్ వాళ్ళందరూ వచ్చేసారు ఈ లోపల వాళ్ళు మేనేజ్ చేస్తుండండి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు అలాగే అందరికీ నమస్కారం నా పేరు చందు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఇది నా మొదటి సినిమా టైటిల్ బాగుంది ఆ మీరు పెట్టిన టిఫిన్ బాగుంది మరి ఇప్పుడు నువ్వు తీయబోయే సినిమా కూడా అలాగే ఉంటుందా ఆ సర్ నా చేతిలోంది ఫైల్ మాత్రమే కాదు సర్ ఒక జీవితం ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ సర్ ఇద్దరు మనుషులు ఇష్టపడితే ప్రేమ రెండు మనసులు ఒకటైతే జీవితం అలా మనసు మెచ్చే ప్రేమ కథే ఈ సినిమా మనకి దేవుడి మీద విశ్వాసం మనిషి మీద నమ్మకం ఉంటుంది ఈ రెండో ఎవరి మీదన్నా ఉంటే అదే ప్రేమ దానికి సాహసం సహనం తోడైతే ఆ ప్రేమ నిజమవుతుందని చెప్పే కథే కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అరే మరి దోస్త్ ఇంతజార్ కర్రే వీళ్ళందరూ బచ్చపన్ దోస్తులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి చదువు అశ్రద్ధ చేసి ఇదిగో ఇలా బతికేస్తున్నారు రే ఈ ఫోటో చూడండి రా చాలా గర్వపడాలరా రే అక్కడ చూడండి రా గోడ మీద పోస్టర్ మారింది మన బాస్ మహేష్ బాబు దూకుడు పోస్టర్ వేశారు అరే మామ ఆ డైరెక్టర్ దగ్గర మన చందుగాడు అసైనేటర్ గా పనిచేస్తున్నారా ఇంకో విషయం తెలుసా మన క్లాస్మేట్ మావుడు ముక్కల సుజాత గుర్తుందా ఆ లక్ష్మీ సుజాత ఇప్పుడు ఐఏఎస్ చదివి గుజరాత్ లో కలెక్టర్ అయిందంట మనతో కలిసి చదువుకునే వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు చిన్నప్పుడు ఆ రోజులే వేరా ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళం మళ్ళీ మన ఫ్రెండ్స్ అంతా కలవాలరా అరే ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నారా వాళ్ళందరినీ మనం కలవటం చాలా కష్టం టూ సైన్ బోలారే బాబ్జీ అరే ఎందుకు కష్టం మనం కలిసి తీరుతున్నాం మీ ఆలోచన చాలా బాగుంది కానీ ప్రాక్టికల్ గా అది చాలా కష్టం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం మీ బ్యాచ్ లో చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు కూడా అదే అడ్రస్ లో ఎందుకుంటారు అది అయ్యే పని కాదు మీరు ఆ పాత అడ్రస్ ఇస్తే మేము వాళ్ళని ఎలాగైనా వెతికి పట్టుకుంటాం మేడం ఓకే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేద్దాం చెప్పండి రేయ్ ఆ కృష్ణగాడు ఏబిసిడి యుఎస్ లో ఉన్నాడు కదా From India. Excuse me, guys. We'll be back in a minute. Hello? Who's this? Hey, mera gurtu par chudu. Sorry, evarandi meeru? Are, nu America elli ma andarni marchipoyavara? Jara gurtu techukora. Evarandi meeru? Chinnappudu nee cycle kottesi cinema kellane cycle scene gaani gurtochinda? మన చందు జిలాని గంగాధర్ ఎలా ఉన్నారు అందరూ అందరం బాగున్నాం అరే మేము ఫోన్ ఎందుకు చేసామో తెలుసా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరం కలిసి హనీమూన్ ఫంక్షన్ చేస్తున్నా హనీమూన్ కాదరా అల్యూమినియం ఓ అల్యూమినియం అదే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కలిసి ఫంక్షన్ చేసుకుంటారు చూడు అల్యూమినియం ఫంక్షన్ నువ్వు తప్పకుండా రావాలరా ఫంక్షన్ ఎప్పుడురా ఈ నెల 18వ తారీఖున మామ అందరికి చెప్పారా అందరికి చెప్పినా మామ రాధకి చెప్పారా రాధ కూడా చెప్పినాం
తప్పకుండా వస్తారా? ఏంట్రా చాలా హుషారుగా ఉన్నావు, ఇండియా వెడుతున్నావా ఏంటి? మీ నాన్న కనిపెట్టేశారా? అవునన్నా, ప్రోగ్రామ్ నిన్నే ఫిక్స్ అయింది. కృష్ణాపురం మా స్కూల్లో చిన్న ఫంక్షన్ ఉంది, అది చూసుకొని వారంలో వచ్చేస్తానన్న. కొన్ని సంవత్సరాల తర్వాత నేనే నా దగ్గరికి వెళ్తున్నాను. ఒకప్పటి నన్ను మళ్ళీ చూసుకోవడానికి మా ఊరు వెళ్తున్నాను. ఎవరికైనా సొంతూరు అంటే ఇష్టం ఉంటుంది. నాకు ఇష్టంతో పాటు అందంగా ఉంటుంది నా రాధల. తనతో నా జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయి. అలాగే మా ఇల్లు, నా స్కూల్, మా టీచర్స్, కృష్ణమ్మని, నది ఒడ్డు నమ్మకాల్ని, ఫ్రెండ్స్ని, అందరినీ కలవబోతున్నాను. అన్నిటికంటే మించిన ఆనందం రాధన చూడబోయే ఆ క్షణం. డ్రైవర్ కారాకు. ఈ బస్ స్టాప్ అప్పట్లో ఇలా లేదు, ఇప్పుడు చాలా మారింది. ఎన్నో ప్రేమ కథలు ఇక్కడి నుంచే మొదలవుతాయి, కొన్ని ఇక్కడికి వచ్చి ఆగిపోతాయి. కానీ నా ప్రేమ మా ఊరి మట్టి వాసనతో మొదలై ఇక్కడే మళ్ళీ ఎదురైంది. ఈ బస్ స్టాప్ ప్రేమికులను కలపడంలో ముందుంటుంది. ఎండలో తల్లిలా నీడవుతుంది, వానలో నాన్నలా గుడుగవుతుంది, జీవితంలో మర్చిపోలేని ప్రేయసిలా జ్ఞాపకం అవుతుంది. ఇక్కడ నా జ్ఞాపకం నా రాధే. గడిచిన కాలమేలా నిదురై కలగ మారే, మరిచే వీలు లేదే, మరలా తిరిగి రాదే. గడిచిన కాలమిల్లా తిరిగి రాదు ఎల్లా, కనులలోన ఇల్లా చెమ్మగిల్లేనిల్లా. గడిచిన కాలమిల్లా తిరిగి రాదు ఎల్లా, కనులలోన ఇల్లా చెమ్మగిల్లేనే. రాధే 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 రాధే.
అయిన తొలి రోజులు విడిచే ఆ తుది క్షణములు పోల్చుకుంటే మన మనసులు ఎన్నో సాధించే అపురూపమైన నాకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పిన మాస్టర్లు. ఈయన రాఘవయ్య మాస్టర్. ఇప్పటి నా సిగ్నేచర్కి స్టేటస్కి శ్రీకారం తిద్దిన తొలి గురువు. ఈయన లక్ష్మీనారాయణ మాస్టర్. బోర్డు మీద స్పెల్లింగ్ రాయాలి, ముందు ఎవరు రాస్తారు? ఒరే కృష్ణ, నువ్వు రారా, రామని వ్రాయిరా. చాలా మంది రమ్ము కొడతారు, రమ్ము కూడా కొట్టిస్తుందని ఈ మాస్టర్ వల్లే తెలిసింది. రామన్ రాయమంటే రమ్మని రాస్తావా? రమ్మని రాస్తావా? నా లెఫ్ట్ లో నించున్నాడే వీడే నా బెస్ట్ ఫ్రెండ్ చందు. వీడికి సినిమాలంటే పిచ్చి. వీడితో పాటు మా అటెండెన్స్ థియేటర్ లో పడిందంటే గోడ మీద సినిమా పోస్టర్ మారిందని అర్థం. సూపర్ స్టార్ సినిమా, సినిమాకి వెళ్దామా? పూలెక్కొడితే మాస్టర్ కొడతారా? తెలిస్తేనే కదరా, వెనక్కి తిరిగి చూడకుండా అందరం జంప్ అయిపోదాం. రెడీనా? రెడీ 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 రెడీ. కెమెరా స్టార్ట్. కృష్ణ గెటప్. ఏది, ఐదు హిందీ పదాలు చెప్పు. కుర్బానీ కుర్బానీ, చాందిని చాందిని, కల్నాయక్ కల్నాయక్, డాన్ డాన్. రే డాన్ ఏమన్నా హిందీ పదమారా? ఐదో చెప్పు. మైనే ప్యార్ కియా. మాస్టర్లు కొట్టినప్పుడు కోపం వచ్చేది, ఈ టీచర్ కొట్టినప్పుడు మేము వయసుకు వచ్చామని గుర్తొచ్చేది. ఒరే జిలాని, డబ్బులు ఇచ్చాయి, నువ్వే తీసుకొచ్చావు కదరా, నా దగ్గర లేవు. డబ్బులు లేవా? వన్ టూ త్రీ ఎస్కేప్. అరే డబ్బులు ఎవడిస్తారా? నాకేం తెలీదు మామ, వాళ్ళు పిలిస్తే వచ్చాను మామ, వాళ్ళు డబ్బులు ఇస్తారు అనుకున్నాను మామ. నా దగ్గర డబ్బులు లేవు మామ, కావాలంటే తీసుకొని కొద్దిగానే తిన్నాను మామ.
ఆకలిగా ఉందా? ఇదిగో పర్వాలేదు తిను. వద్దు మామ వద్దు, నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు మామ. డబ్బులు అక్కర్లేదు నానా, కడుపు నిండా తిను నానా. నువ్వు కడుపు నిండా తిను, చదువుకునే పిల్లలు ఎప్పుడు ఆకలితో ఉండకూడదు నాయన. రాసుకుంటున్నారా? ఒరే కృష్ణ, ఇక్కడున్నా నాన్నా. త్వరగా రారా, నీ సంతకెళ్ళాలి, నువ్వు వెళ్ళి గొర్రెలు గాయాలి రా. ఏమయ్యా పెద్ద మనిషి, ఇది స్కూల్ అనుకున్నావా, పశువులు సంత అనుకున్నావా? నా మటుకు నేను పాఠాలు చెప్తుంటే నీ పాటకు నువ్వు లోపలికి వచ్చి కుర్రాలు తీసుకెళ్ళిపోతావా? అసలు నీకు బుద్ధి ఉందా? పంతులు గారు, నా కొడుకు నా గొర్రెలు కాసుకుంటే సారాయా, హాయిగా బతికేయచ్చు, చదువుకుని ఏ సాధించేది నాన్నా? అసలు ఆయనతో మాట్లాడేందుకు సంతకెళ్ళాలన్నావు, టైం అవుతుంది నడువు. రోజులు గడిచాయి, సెవెంత్ రిజల్ట్స్ వచ్చాయి. ఏడు కొండలు సార్ పాస్, రాంబాబు పాస్, మోహన్ సార్ పాస్, సోము పాస్, చందు పాస్, ఎస్, కృష్ణ ఫెయిల్. నేను ఫెయిలా సార్? అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చా? ఎయిత్ క్లాస్ టెన్త్ తగ్గింది సార్, అయితే తోసేయండి. నాన్నతో వెళ్లి హ్యాపీగా గొర్రెలు కాసుకుందాం అనుకున్నాను, కానీ నా లక్ ఇలా రివర్స్ అయింది. మీరిప్పుడు చిన్నపిల్లలు కాదు, మీరందరూ పెద్దవాళ్ళు అయ్యారు, అర్థమైందా? మీలో ప్యాంటు వేసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. ఏరా, ప్యాంటు ఎందుకు వేసుకురాలేదు? మా నాన్న కుట్టించలేదు సార్. ఏ, ఇక్కడుంది కదా చాలు, ప్యాంట్ ఎందుకురా బొక్క అన్నాడు సార్. ఆ నిక్కలు కూడా ఎందుకురా బొక్క, ఓడదీసి మీ నాన్నకి ఇచ్చిరా పోయావా? లేచి నిలబడరా, స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. న్యూ అడ్మిషన్ సార్. ఓ నమస్కారం సార్. నమస్తే అమ్మా, నీ పేరేంటమ్మా? రాధ. వెరీ గుడ్ నేమ్, వెళ్ళి కూర్చోమ్మా. పిల్లలు, నేనిప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. భారతదేశపు రాజధాని ఏది? రే కృష్ణ సార్, నువ్వు చెప్పరా? తెలీదు సార్. రాధవా, రాధా నువ్వు చెప్పమ్మా. న్యూఢిల్లీ సార్. వెరీ గుడ్, రాధను చూసైనా నేర్చుకోండి. రై రారా, మన్ను తిన్న పావులారా, ఏంటా నడక రా. రాధా సార్, ఇలా రామ్మా, ఈ విధవకు బుద్ధిచ్చేలా లాగి చెమ్మేద కొట్టమ్మా. అసలే తన్ని చూసి షాక్ లో ఉన్న నన్ను మాస్టర్ రాధకి ఎదురుగా నిలబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేలా చేశారు. పాపం రాధ కళ్ళల్లో నేను చాలా అందంగా ఉన్నాను. ఆ తర్వాత నా మనసులో రాధ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అమ్మాయిల ముందు ప్రెస్టేజ్ ఫీలింగ్ ఎదవల్ని కూడా ఎవరెస్ట్ నెక్కిస్తుంది. రాధని అట్రాక్ట్ చేయడం కోసం ఫస్ట్ టైం బుక్ పెట్టాను. నాటించను. ఏంట్రా, నిన్న అడిగిన క్వశ్చన్ ఈ రోజు అడగను సార్. చెప్పు. భారతదేశం రాజధాని న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్, కర్ణాటక బెంగళూరు, తమిళనాడు చెన్నై, ఒరిస్సా భువనేశ్వర్, వెస్ట్ బెంగాల్ కలకత్తా, మహారాష్ట్ర ముంబై, కేరళ ట్రివాండ్రం, జార్ఖండ్ రాంచీ, పంజాబ్ చండీగఢ్, గుజరాత్ గాంధీనగర్, ఉత్తరప్రదేశ్ లక్నో, గోవా పనాజీ, రాజస్థాన్ జైపూర్, మధ్యప్రదేశ్ భోపాల్, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్, నాగాలాండ్ కోహిమా, మేఘాలయ షిలాంగ్, మణిపూర్ ఇంఫాల్, హర్యానా చండీగఢ్. సార్, అన్ని దేశాల రాజధానులు చెప్పేమంటారా? వద్దు కృష్ణ, ఇలా రా సార్. రారా, అమ్మాయిలు అప్రిసియేషన్ రెండు అందంగానే ఉంటాయి. నన్ను మాస్టర్ భుజం తట్టడం, రాధ చూసి సంతోషపడటం బడిలో మా అందరికీ బాలచంద్ర గారి సినిమా చూసినట్లు అనిపించింది. అంతే, ప్రతిరోజు మాస్టర్ సభాషణాలని, రాధ ఇంప్రెస్ అవ్వాలని చదవడం మొదలుపెట్టాను. ఇష్టమైన అమ్మాయితో పరిచయం పెంచుకోవాలి కదా, అందుకే ఆ వయసులో ఆ వయసుకు తగ్గ ధైర్యం చేశాను.
అయిపోయిందా? గాలి కొట్టనా? నా రాధ స్నేహం కోసం ఎన్నిసార్లు గాలి తీశానో ఎన్నిసార్లు గాలి కొట్టానో నాకే తెలియదు. అలా కొట్టిన ప్రతిసారి తన శ్వాసకు దగ్గరే నేను వేణువునయ్యా. ఓకే థాంక్స్. మదన మోహన మాధవ మది మిరిసి మధురా ఇరధని ఆరాధించగ మొదలి కథరా. మదన మోహన మాధవ మది మిరిసి మధురా ఇరధని ఆరాధించగ మొదలి కథరా. కలయికే చెలిమయే కలయిక నిజమయే కృష్ణయమునా తీరమయే ఋతువులే స్వరములై స్వరములే ఎనిమిదై కృష్ణ గీతిక పాడెనులే. అడగంగానే రాధ నోట్స్ ఇచ్చింది. ఇచ్చేవారికి మన మీద ఇష్టం ఉంటుంది, తిరిగి ఏదైనా ఇస్తేనే మన మీద వాళ్ళకి ఇష్టానికి మించి ఉంటుంది. ఏంటి కృష్ణ ఎక్కడున్నావు? రాధా, నువ్వు ఎక్కువగా ఇంక్ పెన్ యూజ్ చేస్తూ ఉంటావు, నువ్వు రాసిన ఒక్క అక్షరం కూడా చెరిగిపోకూడదు రాధా. అందుకే నీకు రెనాల్డ్స్ పెన్ గిఫ్ట్ ఇస్తున్నాను, తీసుకో. కృష్ణ. ఏంటమ్మా? నాన్న, దేంట్లో 5 రూపాయలు పెట్టాను, నువ్వేమైనా తీసావా? అవునమ్మా, నేనే తీసాను. అది రాయటానికి పెన్ను లేదు అందుకనే. రాసుకోటానికి నన్ను కొనుక్కున్నావా? సర్లే, నువ్వు వెళ్ళమ్మా. ఏమ్మా, ఎంతసేపమ్మా, తొందరగా రా. ఇదిగో వచ్చేస్తున్నా. అయ్యా, నేను దాచిన డబ్బులతో నా కొడుకు పెన్ను కొనుక్కున్నాడు, వచ్చేవారు వస్తావు కదా అప్పుడు కొనుక్కుంటాను, తీసుకో అయ్యా. అప్పుడు కట్టాలి, కట్టాలి ఉంటాయా డబ్బులు? చిచ్చి, డబ్బులు లేకుండా దారం చేస్తారు. వెళ్ళవమ్మా, వెళ్ళ. పెన్ను కొనుక్కున్నాడ పెన్ను, చదివి నిన్ను దేశాన్ని ఉద్ధరిస్తాడు మరి. అమ్మకి బొట్టే నిండుతను, తనకిష్టమైంది తీసుకోలేదన్న బాధ కన్నా కొడుకుని నిందిస్తేనే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్లు తుడటానికి కాలంతో పరిగెత్తా. పోటీ పడి పరీక్షలు రాసి కాలేజీకి వచ్చాను. రాధ కూడా నాతో పాటు ఇంటర్మీడియట్కి వచ్చింది.
ఈ పువ్వు పెట్టుకుంటే నువ్వు చాలా బాగుంటావు రాధా. అవునా? రాధకు నేను ఇచ్చిన పువ్వు వాడిపోవచ్చు, కానీ తను తిరిగి నాకు ఇచ్చిన నవ్వు మాత్రం నా జీవితంలో వాడిపోదు. జాగా నాదే జాగా నాదే జాగా నాదే. కృష్ణ ఆగు. ఏంటి కృష్ణ, నువ్వు తీసుకొచ్చి నాకు ఇచ్చావే ఆ పువ్వు వాడిపోలేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? కృష్ణ నన్ను కూడా తీసుకెళ్ళు ప్లీజ్. తొలిసారి నను తాకెనే నా మనసు జలపాతమై దూకెనే, తొలిచినకు తొలిసారి నేలను ముద్దడగనే అందాలయ్యి నేల ఆనందపడినే. నా రాధ తొలిసారి నను తాకెనే నా మనసు జలపాతమై దూకెనే, తొలి చినుకు తొలిసారి నేలను ముద్దడగనే అందాలయ్యి నేల ఆనందపడనే.
అసలు బుద్ధుందా? రేయ్, అది అసలే సూసైడ్ పాయింట్ రా, అక్కడికి ఎందుకు తీసుకెళ్ళావు? అందుకే గవర్నమెంట్ వాళ్ళు డేంజర్ అని బోర్డు పెట్టిర్రు. వెళ్ళాము, వచ్చాము. అసలు మీ పౌలంటే చెప్పండిరా. అది కాదురా, నీటిలో తడటం వల్ల జలుబు చేసింది, జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందా? ఇప్పుడు రాదని చూడాలి. ఎలా? రోజా, కూరగాయలు కొట్టుకెళ్ళి దొండకాయలు, ఆ కరివేపాకు కూడా తీసుకురా. 10 రూపాయలకి ఏమొస్తాయమ్మా? ఏమొస్తే అవి తీసుకురావే. అమ్మా, ఆ షాప్ మన ఇంటి ముందుకు వచ్చిందమ్మా. షాప్ మన ఇంటి ముందుకు రావడం ఏంటే? కృష్ణ, రాధ క్లాస్మేట్ ని. రామ్మా లోపలికి కూర్చో. రాధా, కృష్ణ అంటే నీ క్లాస్మేట్ వచ్చాడు, కాఫీ తీసుకురా. ఏం చూస్తున్నావు? లోపల పెట్టు. కూరగాయలు బాగున్నాయి, ఫ్రెష్ గా. థ్యాంక్ యూ. మా తోటలోవే, మేము పండించాం. అవునా? మీ తోటలో కూరగాయలన్నీ కిలో కిలోనే పండుతాయా? అదే, క్వింటాల్ క్వింటాల్ పండుతాయి. మీకు కొన్ని తీసుకొచ్చాం. లోపల పెట్టు. అవునా? క్వింటాల్ క్వింటాల్ తీసుకో కృష్ణ. నీకు జ్వరమంట? తగ్గిపోయింది. కాలేజీకి ఎప్పుడు నుంచి వస్తావు? రేపు వచ్చేస్తాను. వస్తాను ఆంటీ. హలో, అక్కడేం లేవులే. మీ తోటలో కూరగాయలతో పాటు కేజీరాలు కూడా పండిస్తారా? కాలేజీలో క్లాస్ అవర్స్ కంటే మాకు లంచ్ అవర్స్ అంటేనే ఇష్టం. కృష్ణమ్మ ఒడ్డున కలిసి భోజనం చేయడం అంటే మరీ ఇష్టం. ఏ కుసుమ, గుడ్డు తింటున్నావేంటి? నువ్వు వెజిటేరియన్ కదా? ఏ, ఈ బాక్స్ నాది కాదు, సుధాది. రోజు కొబ్బరి పచ్చడి ముద్ద పప్పు తినాలంటే బోర్ కొడుతుంది, అందుకే రూల్స్ బ్రేక్ చేశా. కృష్ణ, ఏం రాదా? లంచ్ బాక్స్ తేలేదా? నేను ఎప్పుడు తేను రాదా. పొద్దున్న వచ్చేటప్పుడే ఓ ముద్ద ఎక్కువ తినేస్తాను, మళ్ళీ ఇంటికి వెళ్ళి వెంటనే తింటాను. తీసుకో. వద్దురాదా, నువ్వు తిను. నేను ఇస్తున్నాను కదా, తిను. రాదా, వాడక్కడ ఏం చెప్తున్నాడు? నమ్మకాన్ని. అర్థం కాలేదు. ఊర్లో కప్పల్ని ఊరేగిస్తారెందుకు? వర్షం పడాలని. రావి చెట్టుకి ముడుపులు కడతారెందుకు? పిల్లలు పుడతారని. అదే నమ్మకం. అలాగే మన మనసులో ఉన్నది రాస్తే కృష్ణమ్మ తీరుస్తుందని నమ్మకం. నిజమా? నమ్మాలి కృష్ణ. నాకు కష్టం వస్తే ఇక్కడికే వచ్చి చెప్పుకుంటాను, కృష్ణమ్మ వింటుంది. తన ప్రవాహంలో నా కష్టాలన్నీ తీసుకెళ్ళిపోతుంది. అక్కడ చూడు, సుజాత ఏం రాసిందో, ఐఏఎస్ అవ్వాలని. అక్కడ చూడు, సలీం ఏం రాశాడు, మక్కకి వెళ్ళాలని. నమ్మకానికి కులం ఉండదు, మతం ఉండదు, నమ్మగలిగితే అదే బలం. అలాగే మన మనసులో ఉన్నది రాస్తే కృష్ణమ్మ తీరుస్తుందని నమ్మకం.
రాయి మీద నా మనసు రాశాను. రేపు పక్కనే రాధ తన మనసు రాస్తుంది. జాగా నాదే, ఈ జాగా నాదే. అది మా నాన్నతో ఎరువులు తేడానికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. అలాగా మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదన్నా. మా వాడు కడ్డొస్తున్నావంట, జాగా వాడిదే అన్నా. నేను తప్పు చేస్తుంటే క్షమించాను. అన్నా ఆ జాగ్రత్త ఎప్పుడు రాను అన్నా, వదిలేనా. ఇంటర్వ్యూ చేస్తున్నావేంట్రా? ప్రాణమిస్తే రాధ ఎలా దక్కుతుందిరా?
తమ్ముడు నీ తన పెడతా మమ్మల్ని కట్టుకు తమ్ముడు తమ్ముడు ఇప్పుడు మాకు అర్థమైంది నువ్వు ప్రేమ కదా హీరో మే విలన్స్ నువ్వు పోయేవాడిని పోనీకోకుండా జాగా నాదన్నావు బాగుంది రాజు నాదని ప్రేమికుడిలో ప్రేమికులకి అడ్డొస్తే మినిస్టర్ కి పగిలింది ఈడియట్ లో కమిషనర్ ని ఆడుకున్నాడు ఒక్కడిలో ఫ్యాక్షన్ వల్ల పంచలుడగొట్టాడు ఒరే సినిమాలు చూసైనా ప్రేమ విలువ తెలుసుకోరా తెలుసుకోరా ఏ కోతి పైనర్గా నీకో నీతి పిల్లలతో ఉన్న కోడిని ప్రేమలో పట్టే పిల్లల్ని కెలకూడదు కెలిగితే ఏమవుతుందో తెలుసా 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 తెలిసిందే ఏమైద్రా ఫ్యూజగురొచ్చే ఇంకా నా వల్ల కాదు ఎన్ని రోజులు వెయిట్ చేస్తా ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేస్తే ఆ అమ్మాయి నిజంగా గ్రహించలేదా మిమ్మల్ని చూసే 1000 కళ్ళల్లో 2 కళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నాయని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కానీ బయటపడడానికి భయపడతారు మీకోసం పాటలు రాస్తాం కవితలు చెప్తాం 10 మందికి మీ గురించి గొప్పగా చెప్తాం మీరు ప్రేమించిన ప్రేమిస్తున్నామని ఒక్కలకు కూడా చెప్పలేరు అలాంటి అమ్మాయిల కోసం మేమేదో దేవదాసుల్లా మారాలి ఇవన్నీ వదిలేసి మనం ఈ వయసులో స్వేచ్ఛగా తీసుకునే ఏకైక నిర్ణయం ప్రేమించడం అందుకే నేను చెప్పేస్తాను ఐ నా చెప్పేది కరెక్టే చెప్పు చెప్పు కృష్ణ చెప్పు ఏంటి కృష్ణ ఏమైంది పేజీ డైలాగ్ ఒక్క అక్షరం తప్పపోకుండా చెప్పావు మూడు పదాలు ఐలీవ్ చెప్పడానికి ఎందుకు పురుటంపులు పడుతున్నావు ఒరే ఇది చూడడానికి సినిమా డైరెక్టర్లు వస్తున్నారా ఈ డ్రామా నా లైఫ్ రా రే రే కృష్ణ రే ఆగరా రే కృష్ణ రే కృష్ణ ఏమైందిరా రే ఆ డైలాగ్ మార్చారు ఆ సీన్ లో ఐ లవ్ యూ చాలా కీ డైలాగ్ రా నా లైఫ్ లో కూడా అది కీ డైలాగ్ రా అయినా కృష్ణ ఇది డ్రామా రా నీకు డ్రామా కావచ్చు నాకు లైఫ్ నా లైఫ్ లో రాధకి మొట్టమొదటిసారిగా చెప్పే పదాలు రావి నేను ఎప్పుడు చెప్తాను ఆ రోజు నా ప్రేమను యాక్సెప్ట్ చేయాలి ఆ రోజు మాత్రమే చెప్తాను ఐ సారీ రా టేయ్ మీ మిడిల్ క్లాస్ ప్రేమికులు ఇంతే మౌనంగానే ప్రేమించుకుంటారు ఈ కథల్ని సినిమాలుగా తీయడానికి బాగుంటాయిరా అయినా ప్రేమిస్తే ధైర్యంగా చెప్పాలి లేకపోతే నీకు వయసు అయిపోతుంది ఆ అమ్మాయికి మరొకరితో పెళ్లి అయిపోతుంది రే డైలాగ్ చెప్పేంగో బాబు చూడండి రా అరే చందు ఆ ఐ లవ్ యూ డైలాగ్ నేను చెప్తారా ఏంటి నువ్వా హలో ఇది లవ్ సీన్ నీ వెయిట్ కి సూట్ అవుద్దా ఏముంది ట్రై చేస్తాం మేము కూడా మస్తు లవ్ చేసినాం లైకులు చేసినాం లైక్ చేయడం లవ్ చేయడం ఏంటో తెలుసా ఆ తెలుసు లైక్ అంటే కుట్టెక్కిరిపోయి దోమ లాంటిది లవ్ అంటే బాగా ఎంజాయ్ చేసే లాలిపాప్ లాంటిది లాలిపాప్ అంతే మేము రకరకాల డ్రామాలు వేసి సర్కస్ ఫిట్లు చేసి మిమ్మల్ని ట్రై చేస్తాం మా కర్మ కొద్ది మీరు పడితే అదే లవ్ అదే ప్రేమ అరే చందు నువ్వెందుకు కొట్టావురా బై థాంక్ యూ చందు నేను కొడదాం అనుకున్నాను నువ్వే కొట్టేశా నేనేమన్నా తప్పు చెప్పినానా నేను చేత్తో కాదురా చెప్పుతో కొట్టాలి ఐ లవ్ యు అంటే ప్రేమిస్తున్నాను అనే కాదు కడదాకా నీ వెంటే ఉంటానని చేసే ప్రమాణం నాటకానికో సరదాకో చెప్పకూడదు మనసుతో చెప్పాలి జీవితాంతం దానికి కట్టుబడి ఉండాలి అందుకే నటిస్తూ నిజాన్ని అబద్ధంలో చెప్పలేకపోయాను ఇలా చెప్తున్నాను నేను కాలేజీకి వస్తానమ్మా ఇదేంట్రా నాన్న ఇంత పొద్దున్నే బయలుదేరావు అది ఇవాళ కాలేజీలో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉందమ్మా నేను త్వరగా వెళ్ళాలి సరే ఉండు కొంచెం తినడానికి ఏమైనా తెస్తా ఏం వద్దు నాకు ఆకలిగా లేదు ఎగ్జామ్కి వెళ్ళాలమ్మా నువ్వు ఇద్దరా వెళ్ళాలి రాత్రంతా మేలుకుని కష్టపడి రాసుకున్నావు ముఖ్యమైన ఎగ్జామ్ అన్నావు క్వశ్చన్ పేపర్ మర్చిపోయి వెళ్తున్నావేంటి బాబు తీసుకో తీసుకో
చేస్తాడు వెళ్ళు నాన్న వెళ్ళు ఎగ్జామ్ కి టైం అవుతుంది వెళ్ళమ్మా వెళ్ళు రేపొద్దున Ola, 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 I love you, ola, 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 ola,
అమ్మా ఇది పెద్ద ఇష్యూయే కాదు నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అది కాదు సార్ ప్రగతి గారు కాలేజ్ అన్నాక స్టాఫ్ లీవ్ లెటర్స్ స్టూడెంట్స్ లవ్ లెటర్స్ రైట్ వెరీ కామన్ ఏవి కాదు నేను చూసుకుంటాక ప్రిన్సిపల్ నేను చెప్తున్నాను వెళ్ళండి రై సార్ ఏ సెక్షన్ కృష్ణన్ బిలు సార్ ఏంట్రా ఇది నువ్వు రాసిందే నేనే సిలబస్ లో లేని క్వశ్చన్ అడగడం లేదు సిలబస్ లో ఉన్నదే అడుగుతున్నా లెటర్ సార్ ఏవి లెటరు లవ్ లెటర్ సార్ ఎవరికి రాశావు అమ్మాయికి తెలివిగా మాట్లాడుకో కాలేజీలో 1000 మంది అమ్మాయిలు ఉన్నారు ఏ అమ్మాయికి రాశావు రాధకి సార్ ఎంత మెలవడి ఉందిరా నీ వయసులో చాలా లోపలికి వెళ్ళిపోయావురా ఇది వాళ్ళమ్మకి చేరింది మరి రాధ కూడా లోపలికి వచ్చిందా రావే రాధా రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళ ఇదే రాసలీల వేళ ఇదే మరి రాధ కూడా నిన్ను ప్రేమిస్తుందా డౌట్ లేదు సార్ అంటే మీది టూ వే లవ్ అన్నమాట మరి దానికేంటి ఎవిడెన్స్ ఎవిడెన్స్ అంటే నన్ను చూస్తే నవ్వుతుంది ఎదురు పడితే మాట్లాడుతుంది నోట్స్ అయితే కూడా ఇస్తుంది సార్ అంతేకాదు సార్ నేను పూవిచ్చినా పెట్టుకుంటుంది నేను లంచ్ బాక్స్ తెచ్చుకోకపోతే తన దగ్గర ఉందన్న సగం నాకు పెడుతుంది ఇంటికి వెళ్తే కుర్చీ వేసి కూర్చోబెట్టి కాఫీ కూడా ఇస్తుంది సార్ ఇది లవ్వే కదా సార్ పూవిచ్చింది పండిచ్చింది ఎనభ గుండిచ్చింది అని కేకమ్మ కేరళ కాదు రాధ నీకు డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పిందా అంటే ఇదంతా చూస్తే చెప్పినట్టే సార్ ఆ విషయంలో మీకు డౌట్ అక్కర్లేదు సార్ డౌట్లన్నీ మా మాస్టర్లకే రా మీ స్టూడెంట్స్ కి డౌట్లు రావు పక్కా క్లారిటీతో ఉంటారు కానీ వెళ్ళా మూల నుంచో వెళ్ళా మూల నుంచో నానా రాధా రామ రాధా అమ్మా నీతో చిన్న పనుండి పిలిపించాను చెప్పండి సార్ నేను ఒక నవల రాస్తున్నాను అందులో లవ్ సబ్జెక్ట్ ఉంది అందులో నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి ఈ రోజుల్లో యూత్ ఎలా ఉంటారో ఏం చేస్తున్నారో అనేది నాకు కావాలి నువ్వు కాలేజీ టాపర్వ్ కదా అందుకే నిన్ను పిలిపించాను లవ్ మీద నీ ఒపీనియన్ ఇట్ తల్లి సార్ తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ రాజా మాది చాలా చిన్న ఫ్యామిలీ సార్ మా కష్టాలకి చదువు ఒక్కటే దారి ఇప్పుడు సీఏ చేయాలనేది నా ఎయిమ్ ఇక ప్రేమ అంటారా నాకు తెలిసింది ఒకే ఒక్క ప్రేమ తండ్రి ప్రేమ ఆయన ఇప్పుడు లేరు నాకన్నీ అమ్మే ఇప్పుడు అర్థమైందమ్మా నీకు తెలిసింది తండ్రి ప్రేమే ఇంకే ప్రేమ తెలియదు నీకు అమ్మే సర్వస్వం అవును సార్ ఇప్పుడు నాకు స్పష్టంగా క్లారిటీ వచ్చిందమ్మా నువ్వు వెళ్ళరా తల్లి గాడ్ బ్లెస్ యు వెళ్ళరా రా రా కృష్ణయ్య రా రా కృష్ణయ్య రా కృష్ణ విన్నావుగా లవ్ అంటే లవ్ పోని లవ్ అంటే ఏంటో నీ డెఫినేషన్ లో చెప్పు వింటా లవ్ అంటే తెలియదు లైఫ్ అంటే తెలియదు ఫ్యూచర్ అంటే తెలియదు నోటుబుక్ చిప్పేసి పేజీలు పేజీ లవ్ లెటర్లు మాత్రం రాసేస్తారు కృష్ణ సచిన్ టెండూల్కర్ అది లవ్వేనయ్యా అలాగని చెప్పి ఆట పక్కన పడేసి క్లబ్బులో మటు తిరగల పార్కులో మటు తిరగల సినిమాలకి తిరగల గ్రౌండ్ కు వచ్చాడు ప్రాక్టీస్ చేశాడు ఆట నేర్చుకున్నాడు సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు డబ్బు వచ్చింది పేరు వచ్చింది ప్రపంచం గర్వించే కీర్తి వచ్చింది దాని వెనక ప్రేమ కూడా వచ్చింది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా విను స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ తేడా వస్తే అటు ఇటు అయితే లవ్ కూడా ఇంజూరియస్ టు యూత్ అనాల్సి వస్తుంది ఈ వయసులో ఎల్ఓవిఈ అంటే లాట్స్ ఆఫ్ వేరియింగ్ ఎమోషన్స్ వయసు పెరిగే కొద్దీ ఐ లవ్ యూకి అర్థం మారిపోతుంది అర్థం మారిపోయినప్పుడల్లా అమ్మాయే మారిపోతుంది ఈ రోజు రాధ రేపు సీత ఎల్లుండి గీత ఆ తర్వాత ఎవత్తో పీత ఆపై గుండె కోత బాధ్యత తెలుసుకుని ప్రేమలోకి దిగాలా ప్రేమలోకి దిగి బాధ్యతను వదులుకోవాలా ఆలోచించుకో
జీవితం నీది, నిర్ణయం నీది. లేవని మన దొడ్డుని టమాటాలతో పప్పు చేశానయ్యా. ఆ కృష్ణ, మన స్కూల్ సారు నీ ఫోటో పేపర్ లో పడిందని నీకేమన్నారా? ఫోటో నువ్వేం తప్పు చేశావురా? నాన్న, నాకు ఎంసెట్ లో 7th ర్యాంక్ వచ్చింది అన్నా, అందుకే నా ఫోటో పేపర్ లో వేశారు. నేను ఇంజనీరింగ్ చదువుకుంటానా, డబ్బులు కట్టకర్లేదానా? ఎంసెట్ లో ర్యాంక్ వచ్చింది ఫ్రీ సీట్ ఇస్తారు. ఈ చదువులు మనకెందుకురా? మా తా చదివాడా, మా అయ్య చదివాడా, నేను చదివానా? కడుపు నిండా తింటున్నాం కదా, సుఖంగా ఉంటున్నాం కదా. ఒరయ్యా, నేలతనే నమ్ముకోరా, 10 మందికి అన్నం పెట్టచ్చు. నువ్వు చదువుకున్నావు అనుకో, నీ అన్నం కోసం 10 మంది దగ్గర పోవాలరా? నాన్న, శేషయ్య కొడుకు ఇంజనీర్ అంటే ఊర్లో ఎంత గౌరవం నీకు ఆలోచించు నాన్న. యాయా, ఈ కష్టాలు మన కొడుకొద్దు, విని చదువుకోనివయ్యా. మిగతా ఖర్చులు కావాలంటే వారెకరం మెద్దామయ్యా. మా ప్రిన్సిపల్ చెప్పినట్టు లక్ష్యం వైపు అడుగులేశాను, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఇంట్లో ఎంత ఫోర్స్ చేయాల్సి వచ్చిందో. అది మన రాతలే ఉంది కదా, చూద్దాం పదా. ఏ రాధా, ఏ నువ్వు కూడా ఇదే కాలేజా? అవును, ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను. నువ్వు ముగ్గురు ఒకటే కాలేజ్ లో జాయిన్? చేటి సమయాలు ఈ విరామం ఇంకెందుకో? మనం
సడి పెంచుతున్నదే విరహం, శృతి మించుతున్నదే సమయం, దూరాన్ని ఎప్పుడో దాటే సింతే ఎదలో దర పెరుగుతున్నదే కలలే, మరుగవుతున్నవే కాలం తలకిందులే ఇలా చేసే సింధే. మనం క్రికెట్ ఆడితే ఆపే వాళ్ళే లేరు బావా. అమ్మాయిలు చూడు పిచ్చెక్కిస్తున్నారు. రే వాళ్ళు సిటీ అమ్మాయిలు రా, పరుగులు పెట్టిస్తారే గాని అవుట్ అవర్రా బాబు. నేను ఫాస్ట్ బౌలర్ని బావా, ఇట్టే పడేస్తాను. అటు చూడు ఖుషి కామెంటరీ స్టార్ట్ చేసింది. ఫైనల్ గా నీకు విషయం చెప్పాలి, ఇక్కడ కో ఎడ్యుకేషన్, బాయ్స్ ఉంటారు, బాయ్స్ ఆర్ బ్యాడ్, వాళ్ళ మైండ్ లో అదే ఉంటుంది. అదే అంటే క్రికెట్? నా క్రికెట్ అస్సలు ఇష్టం ఉండదు. అమ్మాయిలం కదా పైకి అలాగే అంటాం. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, క్రికెట్ లో 2020 వచ్చేసింది. అలా ఆడటం, ఇలా దురిపేసుకుని వెళ్ళిపోవటం చాలా సింపుల్ అయిపోయింది. ఆడేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ఉండాలి. హెల్మెటా? ఎందుకు? బ్యాటింగ్ చేసేటప్పుడు సేఫ్టీ కోసం. ఓ, ఎంత సేఫ్ చూస్తావరా, పోనీ బూస్ట్ తెప్పించమంటావా? వద్దన్నా, చంపేసేలా ఉన్నాడు. అరే నేనేమన్నా బాక్సింగ్ చేయమంటున్నానా? జస్ట్ అలా వెళ్ళి వాడి నెత్తి మీద ఇలా కొట్టమంటున్నా, అంతే కదా? ప్లీజ్ అన్నా, నన్ను వదిలే అన్నా. నువ్వు ఈ కాలేజీకి పనికిరావరా, ఓ పని చేయి, వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళు. లోడ్రా లైట్ కేసుకో. ఏంట్రా చేయతావు? రే రే, ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్ ఖుషీరా? ఇయర్ కూడా అదేనా? అది హిస్టరీ రా, బోర్ కొట్టేసింది. ఫ్రెష్ కావాలరా, ఎక్దమ్ ఫ్రెష్ కావాలి. పాపం రా, సడన్ గా అలా మిడిల్ డ్రాప్ చేస్తే ఎలారా? అంటే? అంటే ఎవడో ఒక మంచి ఎర్రబస్సును చూసి దాన్ని తగిలిచ్చావనుకో, దాని బతికేదో అది బతికేస్తుందిరా. అరే మామ, అది కూడా ఎర్రబస్సు? రే నిన్నేరా, ఇట్రా ఎవరి నుంచి వచ్చావు? కృష్ణాపురం అన్న. అమ్మో, ఆ దేశం నుంచి వచ్చావా? ఎయిర్ బస్ లోనా ఎర్ర బస్ లోనా? సర్లే గాని ఓ పని చెప్తాను చేస్తావా? పాపం కృష్ణాపురం నుంచి వస్తాడు నా రాజుని, అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి వెయిట్ చేస్తుంది, పోయి ఐ లవ్ యూ చెప్పు. టీజింగ్ అన్నా? సారీ అన్నా, అది మాత్రం చెప్పలేను. అయితే వాడి దగ్గరికి వెళ్ళి వాడి నెత్తి మీద ఓ ముట్టికాయ వేసిరా. పాపం అన్న బాడీ బిల్డర్లా ఉన్నాడు, అనవసరంగా పరుగు పోతుంది. ఇంకో ఆప్షన్ ఉంటే చెప్పన్నా. ఉంది, నువ్వు వచ్చి నెర్రపస్సు పట్టుకొని ఇంటికి వెళ్ళటం. సర్లేనా, రెండో ఆప్షన్ పెట్టు. మామా, కొడితే కోమాలోకి వెళ్ళాలరా. సారీ బాస్, టీజింగ్ అనుకున్నాను, స్కెచ్ అది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో టాపర్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఈ క్యాంపస్ లో నిన్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ ఆఫర్, ఐ లవ్ యు. నువ్వు దాన్ని వదిలించుకుందాం అనుకున్నావు, వాడి దెబ్బగా అదే నిన్ను వదిలేసిందిరా. ఎందాక పరిగెడ తావే రావే నా వెనక. రేయ్, అందరూ పడుకున్నారా? అందరూ పడుకున్నాం సార్. గుడ్ గుడ్. మరి నువ్వేం చేస్తున్నావురా?
సార్ ఇప్పుడు మీరు వచ్చి అడిగితే సమాధానం చెప్పడానికి ఎవడో ఒకడు ఉండాలి కదా అది ఆ ఒక్కని నేనే వాటికి సినిమా నాలెడ్జ్ ఉంటే కామ్కి వెళ్ళిపోతాడు లేకపోతే నలిగిపోతాడు హాస్టల్ రూమ్ ని బార్ రూమ్ చేస్తారా మర్యాదగా చెప్పండి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది ఎవరు ఇక్కడ మ్యాన్స్ ఎవరు లేరు సార్ అంటే మీరు చదువుకుంటున్నాను సార్ ఫోన్లో చాటింగ్లు చేస్తున్నావా ల్యాప్టాప్ లో చూస్తున్నావా లేదు సార్ చదువుకుంటున్నాను అవును రోయ్ నిజంగానే చదువుకుంటున్నావు సంతోషంగా ఉందిరా చెత్త కుప్పల మధ్య తులసి ముఖం చూస్తున్నట్టుంది చదువు నీకేం కావాలన్న నన్ను అడుగు సార్ అమ్మ మందు కాదు టీ బిస్కెట్ జ్యూసు నన్నే అడుగు నీకు ఎప్పుడు కావాలన్నా తెచ్చిస్తా సార్ అవి కూడా అలవాట్లేదు సంతోషంరా చాలా గొప్పడు అవుతావు చదువుకో చదువుకో అమ్మా సార్ ఏమైంది సార్ ఆ దెబ్బలేంటి స్వీట్ మెమరీస్ వాళ్ళంతా కాలేజీ అయిపోయాక వెళ్ళిపోతారు వాళ్ళకి ఖచ్చితంగా నేను గుర్తుంటాను నాకు మాత్రం నీలాంటి వాళ్ళు గుర్తుంటారు చదువుకో ఆ చదువు అమ్మా చందు కృష్ణ నువ్వేంట్రా ఇక్కడ ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తున్నానరా ఇన్ని రోజులైందిరా కలిసి ఇంతకీ హైదరాబాద్లో ఏం చేస్తున్నావు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నానరా మంచి కథ రెడీ చేసుకున్నాను ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నాను సర్రా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఏం కావాలి రెండు కాఫీ కాఫీ వద్దు ఆకలిస్తుంది కొంచెం అన్నం పెట్టిస్తావా చేరా సినిమా సినిమా అని తిరుగుతున్నావు ఈ సినిమా పిచ్చి నీకు అవసరమరా కృష్ణ చదువులేని తర్వాత ఏమవ్వాలో డిసైడ్ అవ్వాలా నీకు తెలుసుగా డైరెక్టర్ అవ్వాలనేది నా ఏమిరా రామాయణం మహాభారతం భగవద్గీత చదివి వీటితో పాటు కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు మంచి డైరెక్టర్ అవ్వచ్చు గుడ్రా ఈ కాన్ఫిడెన్స్ నీలో ఎప్పుడు ఉండాలి అన్నట్టు కృష్ణ రాధ రాధ కూడా ఇప్పుడు హైదరాబాద్ లోనే చదువుకుంటుంది ఇప్పుడు నేను అడిగానా ఒరే నీ ఖర్చులుంటాయి వద్దు కృష్ణ ఉంచు ఉంచరా చందు రాధా ఏ కాలేజ్ కోటి ఉమెన్స్ కాలేజ్ తీయని ఆశలు నాలో రేపెను తూహి తూహి ప్యారీ ప్యారీ అందమైన ఊసులు ఎదలో ఎదిగెను ఆజా మేరీ దిల్ కీ రాణి
धड़कन तू ही तू ही प्यारी प्यारी अंदमैन उस्सुलु यदलो यदिगेनु आजा मेरी दिल की रानी प्रेमै नालो उदयिंचि ननु कदिलिंचेनु కేదారిని చూపే దేవత నువ్వే నువ్వే నీతో నడిచాక లోకమే కంటబడకుందే నిన్నే చూసాక స్వర్గమే నిజమయ్యిందే హాయ్ తన కొత్త పేరిక నీవే అందే మహమాయే అమ్మటు మాయమయ్య నీ చంత చేరిందే మతి చెదిరే అతిగా లావా చల్లారిపోయిన చలి చూపులకే ఓ మగువా అల్లాడిపోయిన ఈ విరహంకే పడితే తేలేది కుదరని తొలి వింతల్లో పుడితే మళ్ళీ చేరాలిగా చలి చంతల్లో అమ్మాయిలా మాట్లాడవా నేను నా బాయ్ ఫ్రెండ్ కో గిఫ్ట్ కొనివ్వాలి అది నువ్వే సెలెక్ట్ చేయాలి దట్స్ ఆల్ కమ్ ఆన్ ఇదిగోండి ఓకే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఇట్స్ 3.2 మెగాపిక్సెల్ కెమెరా ఓకే yes కానీ అప్డేటెడ్ వర్షన్ ఏమైనా ఉందా దిస్ ఇస్ ది లేటెస్ట్ అండ్ బెస్ట్ ఇంటర్మీడియట్ తో మన ఫ్రెండ్షిప్ కట్ అయింది కృష్ణ అట్లీస్ట్ నన్ను అవాయిడ్ చేయడానికి రీజన్ ఏంటో చెప్తావా అలాంటిది ఏం లేదు రాదా ఇంజనీరింగ్ తీసుకున్నాను ఇక్కడే హాస్టల్లో ఉంటున్నా
ఊరికెళ్ళడానికి కూడా టైం కుదరడం లేదు. మన ఫ్రెండ్షిప్ నీ చదువుకి అడ్డుగా మారుంటే నువ్వు నన్ను అవాయిడ్ చేయడంలో తప్పులేదు కృష్ణ. ఎందుకు రాదు అలా అంటావు? నేను చదవడానికి ఇన్స్పిరేషనే నువ్వు. అది సరే, నువ్వు డిస్టింక్షన్లో పాస్ అయ్యావు, ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నావు, మరి ఇంజనీరింగ్ కాకుండా బీకామ్ ఎందుకు తీసుకున్నావు? నీకు తెలుసు కదా నా ఏం సీఏ చేయాలని. మరి ఆ సెల్షో రూమ్లో కేవలం నాన్నగారి పెన్షన్ మీదే నేను అమ్మ చెల్లి ఆధారపడున్నాం. హాస్టల్ ఫీజుకి బర్డన్ అనిపించింది, అందుకే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. ఎనీవే, నిన్ను ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. కృష్ణ, లేట్ అవుతుంది, వెళ్దామా? వెళ్దాం. ఇక్కడున్నావా? మొబైల్ షాప్ కి నువ్వు నాతో వచ్చి దాంతో జంప్ అయ్యా? ఎవరితది సేల్స్ గానే కాల్ గోలా? అమ్మాయి గురించి ఇంకొక మాట మాట్లాడి చంపేస్తాను. తను నా ప్రాణం. చూడు, నా ఎదురుగా ఎంతమంది ఉన్నా నేను పట్టించుకోను. ఎదురుగా లేకపోయినా ఆలోచనలో ఉండేది రాదే. నా ఊహ, నా ఇన్స్పిరేషన్, ఇంజనీరింగ్ చదువు అన్ని తనవలే. ఐ లవ్ హర్. చెప్పు. కృష్ణ, వితౌట్ ఎయిమ్ దట్స్ అ క్రైమ్ అని అబ్దుల్ కలాం గారు అన్నారు. ఎయిమ్ లేకుండా దేన్ని సాధించలేం. అబ్దుల్ కలాం అంటే ఐ అడ్మైర్. ఎందుకో తెలుసా? ఆయన యూత్ ని ఇన్స్పైర్ చేశారు. డ్రీమ్ అంటే నీ నిద్రలో వచ్చేది కాదు, నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేది అన్నారు ఆయన. అలాంటి డ్రీమ్ ని కళ్ళల్లో చూస్తున్నాను. అమెరికన్ కంపెనీస్ లో జాబ్ చేయడానికి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. నా ఫస్ట్ మంత్ శాలరీతో నీకు స్మాల్ గిఫ్ట్. మరి నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా? ఎగ్జామ్స్ కంటే అమ్మ ఇంపార్టెంట్ కదా. ఎలాగో ఊరెళ్ళిపోతున్నాను కదా, ఎందుకో నీకు మాట చెప్పాలనిపించింది, అందుకే ఫోన్ చేశా.
దగ్గరైనట్టే అయ్యి రాధ నాకు దూరం అవుతూనే ఉంది. అలా దూరమైన ప్రతిసారి తన జ్ఞాపకాలు నా మనసుకి ఇంకా దగ్గరవుతూనే ఉన్నాయి. అయ్యా నీ కాలేజ్లో ఒక అమ్మాయి కాలేజ్ బయట ఇంకో అమ్మాయి కావాలరా? సరేరా మన ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దాం. నా గర్ల్ ఫ్రెండ్ నీకు ఇచ్చేస్తా. నువ్వు రాత్రి టాటా చెప్పావే ఆ అమ్మాయి నాకు ఇచ్చే. దీంతోనే వచ్చాను, దీంతోనే కొట్టాలి, ప్రామిస్. అటు ఇటు మార్చుకుంటూ ఆడటానికి లవ్ చెస్ గేమ్ కాదురా. లవ్ చెయ్, లవ్వే చెయ్. ఇంకొకసారి రాధ పేరు ఎత్తితే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం క్వార్టర్ ఫైనల్స్, జాబ్లో సెటిల్ అవడం సెమీఫైనల్స్. రాధ నుండి నేను ఎదురు చూసిన రిప్లై తను బాధ్యతతో నాకు ఇచ్చిన బుక్స్తో అర్థమైంది. నా మీద ప్రేమ ఉందని ఆ ఇన్స్పిరేషన్తోనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. అమెరికన్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఇక లైఫ్ గేమ్లో మిగిలింది ఫైనల్స్. అదే నా ప్రేమను గెలవడమే. మీరు చేసిన ప్రాజెక్ట్కి అమెరికాలో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. హెడ్ ఆఫీస్ వాళ్ళు అర్జెంటుగా మిమ్మల్ని అమెరికా పంపించమన్నారు. మీరు అమెరికా వెళ్తున్నారు. దిస్ ఈజ్ యువర్ చెక్. ఒరే కృష్ణ, ఎంత పొద్దుటే వచ్చావు, మొదటి బస్కే వచ్చావా? అవునన్నా. నీ కొడుకు మొదటి నెల సంపాదన 1,00,000 రూపాయలు. నువ్వు ఇన్ని రోజులు కష్టపడిన చాలు నాన్న. ఈ గొర్రెలు అమ్మేసి హాయిగా ఉండు. కృష్ణ, నీకు 1,00,000 రూపాయలు జీతం అంటున్నావు. దానికి కారణం ఈ మూగజీవాలరా. ఒడ్డు చేరేదాకా ఓడమల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య అన్నట్టుండి కూడదురా. మనం నడిచొచ్చిన దాన్ని మర్చిపోకూడదురా. సారీ నాన్న. సరే నువ్వు ఇంటికెళ్ళు, వీటిని మందరో కలిపేసి వస్తా. అమ్మా, 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 Krishna.
మర్యాద చేయడానికి అతిథిని కాదు నీ కొడుకుని. మీకోసం పట్టుచీర తీసుకొచ్చానమ్మా. పెన్ను కొనుక్కున్నాట పెన్ను, చదివి నిన్ను దేశాన్ని ఉద్ధరిస్తాడు మరి. చిచ్చి ఏంటమ్మా చిన్నపిల్లలాగా. సార్ నమస్తే సార్. ఎవరు రాజా నువ్వు? సార్ నేనెవరో మీకు గుర్తులేకపోయినా మీరు నా పాలిట్ దేవుడు సార్. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తప్పుదారిలో వెళ్తుంటే పిలిచి బుద్ధి చెప్పారు. మీ దయ వల్ల నే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను సార్. పైగా నా కంపెనీ వాళ్ళు ప్రమోషన్ ఇచ్చి నన్ను అమెరికా పంపిస్తున్నారు సార్. నా దగ్గర చదువుకున్నవాడు అమెరికా వెళ్ళి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ సార్. కాఫీ తాగుదామా సార్? దాన్నే ఉంది రాజా, హ్యాపీగా తాగుదాం. ఏం సార్ కాఫీ తాగుదామంటే ఇక్కడికి తీసుకొచ్చారు? నేను తాగుమోతు కాదు రాజా, ఇది ఒక అకేషన్, అందుకే సెలబ్రేషన్. నీలాంటి స్టూడెంట్ చూసినప్పుడు నా మనసులో చిన్న గర్వం, నా డిసిప్లిన్ లో మీ సక్సెస్ కనిపిస్తుంది రాజా, అందుకే ఈ సెలబ్రేషన్. ఫ్రస్ట్రేషన్, ప్రేమలో ఫ్రస్ట్రేషన్, పెళ్లిలో ఫ్రస్ట్రేషన్, పెళ్లి అయ్యాక ఎందుకు చేసుకున్నామా అని ఫ్రస్ట్రేషన్, 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 ఫ్రస్ట్రేషన్. రాజా ఇంతకు ముందు మార్కెట్ లో నన్ను దేవుడు అన్నావు, మీ దైవల్లే అని ఏదేదో అన్నావు, ఎందుకు రాజా? బాధ్యత తెలుసుకుని ప్రేమలోకి దిగాలా, ప్రేమలోకి దిగి బాధ్యతను వదులుకోవాలా ఆలోచించుకో. ఓ అదే రాజా, మేమందరికీ మంచే చెప్తాం, కొంతమంది వింటారు కొంతమంది వినరు, వింటే నీలాగా గొప్పోళ్ళు అయిపోతారు. వినకపోతే నాలా తాగుబోతులు అవుతారా? బాబు సైలెన్స్, సైలెన్స్ బాబు, సైలెన్స్. అందరూ నోరు మూసుకొని తాగండి. నేను డాక్టర్నో ఇంజనీర్నో కానందుకు ఓడిపోయాను రాజా ప్రేమలో. సార్ మీ జీవితంలో ప్రేమ కదా? దేవదాస్ కి ఒక ప్రేమ కథ ఉందిగా, అలాగే మీ ఓల్డ్ బాస్ కి ఒక ప్రేమ కథ ఉంటుంది, ఆడికో ప్రేమ కథ ఉంటుంది, ఈడికో ప్రేమ కథ ఉంటుంది, ఈడున్న వాళ్ళందరికీ ఒక ప్రేమ కథ ఉంటుంది. మీరు కొట్టారా? సేమ్ స్ట్రోక్ మీరే కొట్టారు. క్వశ్చన్ తనేశాడు, ఆన్సర్ నేను చెప్పాలి. మధ్యలో నువ్వేంట్రా లోడా లోడా మని అఫెమాన్ చేస్తావు? ఎంటర్టైన్మెంట్ కోసం. సార్ దిస్ ఇస్ టూ మచ్, తను అడిగిన క్వశ్చన్ యూనివర్సల్, కోయి బి జవాబ్ దే సక్తా హై. నై, ఎవడు ఆన్సర్ వాడే చెప్పాలి. సై, నన్ను అడిగైతే. పేరు? భాస్కర్. ఏ పట్టుకో, కమాన్ పట్టుకో. ఈ భాస్కరుడు బార్లో ఏం చేస్తాడు? ఫ్రస్ట్రేట్ అవుతాడు. వాడు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడా, వీడు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడా, మరి నువ్వెందుకు అవుతున్నావు ఫ్రస్ట్రేషన్? తప్ప కాదా? తప్పే. బార్ల నేవి ఫ్రస్ట్రేషన్ సెంటర్లు కాదురా, సెలబ్రేషన్ పాయింట్స్. ఇప్పుడు చెప్పు, నువ్వు బార్లో తాగేటప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతావా, చీర్స్ చెప్తావా? చెప్తా, చీర్స్ చెప్తా. ఐ లవ్ యూ రాజా. ఐ టూ లవ్ యూ. ఐ త్రీ లవ్ యూ. ఇడియట్స్. ఏంటి రాజా నాకు లవ్ స్టోరీ ఉందా అని అడిగావా? గాయత్రి నాకు రాసిన ప్రేమ పత్రం, గాయత్రి నా పక్కనుంటే ఇది నా జేబులో ఉండేది కాదు కదా.
ఎందుకు లేదు సార్? నేను బతకలేని బడి పొంతులు కదా. బడి పొంతులు అంటే ఆఫ్టర్ ఆల్ కదా. ఆ రోజుల్లో తన పక్కన డాక్టరు ఇంజనీరు ఉండాలని వాళ్ళ నాన్న డిమాండ్ రాజా. ఒరే నువ్వు ఆఫ్టర్ ఆల్ బతకలేని బడి పొంతులురా అని గాయత్రిని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసి పంపించాడు. అప్పుడు నుంచి ఇదే నా జ్ఞాపకం. తను నాకు తోడలేకపోయినా ఇది నా తోడుంటది. సారీ సార్. అవును, నీ ప్రేమ కథ హిట్ అయిందా సార్? నేను చదువుకునే రోజుల్లో ప్రేమ తప్పన్నారు, లక్ష్యం వైపు వెళ్ళమన్నారు. ఇప్పుడేంటి సార్ లవ్ హిట్ అయిందని అడుగుతున్నారు? రాజా, నీకు నడక రానప్పుడు నాన్న చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. నడక వచ్చిన తర్వాత ఎక్కడ పరిగెత్తి పడిపోతావోనని నడవమంటాడు. అప్పటికి అది కరెక్ట్, ఇప్పటికి ఇది కరెక్ట్. వయసు మారే కొద్దీ ప్రేమకి అర్థం మారిపోతుంది. అర్థం మారిపోయే కొద్దీ అమ్మాయే మారిపోతుంది. దాన్ని ప్రేమ అనరు కృష్ణ. మై డియర్ శిష్య, నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే తనే కనిపించాలి. కళ్ళు మూసుకుని తలుచుకుంటే తను పక్కనే ఉన్నట్టు అనిపించాలి. నీకెప్పుడైనా అలా కనిపించిందా రాజా? నాలో ఊపిరినంతకాలం కనిపిస్తూనే ఉంటుంది సార్. అయితే ఇక నీ జర్నీ సింగిల్ రోడ్డు మీద కాదు, హైవే మీదే. బుల్లెట్ స్పీడ్ తో వెళ్లి లవ్ సాధించు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. గో. థాంక్యూ సార్. రాధా, రాధా, కృష్ణ నువ్వేనా? రారా లోపలికి రా, కూర్చో. ఎలా ఉన్నావు రాధా? బాగున్నాను. అమ్మా, చెల్లి అందరూ బాగున్నారు. చెల్లి కాలేజ్కి వెళ్ళింది. ఎడ్యుకేషన్ ఎంత వరకు వచ్చింది? సీఏ చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు కృష్ణ? సాఫ్ట్టెక్ లో వర్క్ చేస్తున్నాను. మొన్నే ప్రమోషన్ కూడా వచ్చింది. నెక్స్ట్ వీక్ యుఎస్ వెళ్తున్నాను. కంగ్రాట్స్ కృష్ణ. రాధా, చిన్న గిఫ్ట్ తీసుకో. థాంక్స్. రాధా, నీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. కృష్ణ బాగున్నావయ్యా? బాగున్నానండి. కూర్చో కూర్చో. ఏ రాధా, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడవేనా? కాఫీ టీలు ఏమన్నా ఇస్తావా? అయ్యో మర్చిపోయాను, పిచ్చి పిల్ల. ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటో కాలంలా గడిచిపోతుంది బాబు. అవును, అడగడం మర్చిపోయాను. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నాన్న బానే ఉన్నారు. కృష్ణ కాఫీ పనుంది, వెళ్ళాలి రాదా? అదేంటి, కాఫీ తాగి వెళ్ళొచ్చుగా. లేదు, అర్జెంట్ పనుంది, వెళ్తాను. వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అనాలి, వెళ్తాను అనకూడదు. సరే. Thank you.
కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరా కదాచవే మనసా నది కడలి వీడే కథే ఇది తెలుసా ప్రేమలోన తీయని తేనే కురిసేనా వానైతానే తడిపేన నిలువున నన్నే చెలి చెలిని కోసం నీ చిరువాస నాలో ప్రేమే కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే మనసా నది కడలి వీడే కథే ఇది తెలుసా వదిలి వెళ్ళిపోతున్నావు కృష్ణ. నీ ఐడి కార్డ్ మర్చిపోయి వచ్చేసావు కృష్ణ. అలా ఆ రోజు వెళ్ళిన నేను ఈరోజు వస్తున్నాను. డ్రైవర్ కారాబు, పది మంది ముందు నా పరుగు తీయకండి సార్. పోనీ ఈ గోల్డ్ మెడల్ మీ దగ్గర ఉంచుకోండి, త్వరలోనే మీ బాకీ తీర్చేస్తాను. ఏం మేస్తారు ఇది? మీరు నాకు ఇవ్వాల్సింది 50,000. ఇంకా టైం ఇచ్చే ఓపిక నాకు లేదు. ఇదో గోల్డ్ మెడల్, దేంటో గోల్డ్. ఆకలిగా ఉందా?
పెంచుకో, పర్వాలేదు తిను. వద్దు మామ వద్దు, నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు మామ. డబ్బులు అక్కర్లేదు నాన్న, చదువుకునే పిల్లలు ఎప్పుడు ఆకలితో ఉండకూడదు నాయన. పర్లేదు ఉంచు బామ్మ. నేలంతా అమ్మినే ఇంత రాదు బాబు. పర్లేదు ఉంచు బామ్మ, ఉంచు, తీసుకో తీసుకో తీసుకో. ఎందుకు సీను ఇంత హడావిడి? నేను మీ క్లాస్మేట్ సుజాతని అంతే. సరే అందరూ వచ్చేసారా? చందు వచ్చేసాడు, కృష్ణ అయితే దారిలో ఉన్నాడు. మీ గురించి నేను గెలిచిన ప్రపంచంలో రాధ లేదు, కానీ తనే ప్రపంచంగా ఇన్నేళ్ళు బ్రతికేశాను. తనని చూడాలనిపించిన ప్రతిసారి ఎయిర్పోర్ట్ దాకా వెళ్లేవాణ్ణి. రాధ తల్లి కన్నీళ్లు గుర్తొచ్చి ఎగరలేకపోయేవాణ్ణి. కొన్ని క్షణాల్లోనే, ఇంకొన్ని క్షణాల్లోనే రాధని కలవబోతున్నాను. నా ప్రేమ ప్రిన్సిపాల్ గారి వల్ల ఒక మలుపు, రాధ తల్లి వల్ల మరో మలుపు తిరిగింది. ఇదే చివరి మలుపు. ఈసారి ఎవరడ్డొచ్చినా నా మనసులో మాట రాధకు చెప్పేస్తాను. అవును, రాధకు పెళ్ళైపోయి ఉంటే? లేదు లేదు, అయ్యుండదు. ఒకవేళ అయిపోయి ఉంటే మారలేదు. అప్పటి నా ప్రేమలో ఇప్పటికీ ఏ మార్పు రాలేదు. రాధ అలాగే ఉంటుంది. ఈసారి వచ్చే పండగలకే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవలేకపోతున్న ఈ కాలంలో, ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకే ఫ్యామిలీ ఏంట్రా కృష్ణ? ఏసో కృష్ణ, నేను బానే ఉన్నాను రా. రే గంగాధర్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా. హే బాబ్జీ, బాగున్నా. రాజు, ఏంట్రా నువ్వు అయిపోయావు? హెల్త్ బాగుంటలేదు కృష్ణ. కృష్ణ, సూట్ లో సూపర్ ఉన్నావరా. ఏడ్చలే. నమస్కారం బాబు. మాస్టర్ వద్దు, నేను ఏబిసిడి కృష్ణని. మాస్టర్, ఇది వెంకటేశ్వర స్వామికి అలంకరించే ఆభరణం అంత విలువైంది. మీకిచ్చిన గౌరవం మీ ఆభరణం. ఉంచండి, కూర్చోండి. మీ గురించి అందరు వెయిట్ చేస్తున్నారు కృష్ణ. ఇప్పుడే మన నెక్స్ట్ గెస్ట్ కృష్ణ వచ్చారు. కృష్ణ, ఇది మీ వేదిక, మీ వేడుక. మీలో ఒక్కొక్కరుగా వచ్చి మీ జ్ఞాపకాలని షేర్ చేసుకోండి. ముందుగా సుజాత గారు ప్లీజ్. పూజ్యులైన గురువులకు, స్నేహితులకు నమస్కారం. ఒక స్టూడెంట్ సక్సెస్ తోనే ఒక టీచర్ సక్సెస్ కూడా ఉంటుంది. ఇవాళ మనందరి సక్సెస్ తో మన టీచర్లని సక్సెస్. కృష్ణ, నీ కళ్ళు ఇంకా రాధ కోసం వెతుకుతున్నాయా? మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. రాధ రాలేదురా? చదువే కాదు, ఇంకా రాధ ఎలా గెలవాలో నేర్పించారు. ఇలాంటి అవకాశాన్ని మనతో పాటు చదువుకున్న మన స్నేహితులు కల్పించారు. అందుకు మా అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కృష్ణ మాట్లాడతాడు. కృష్ణ,
అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకెళ్లే వాళ్ళు నిద్రకు దూరం అవుతారు ఒంటరిగా మిగిలిపోవచ్చు నాలా కానీ లక్ష్యాన్ని సాధిస్తారు ఏం సాధించినా ఆ గొప్పతనం మనది కాదు మనకి చదువు నేర్పిన వాళ్ళది మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మనం నడిచే దారిలో ఒక రాయి పడుంటు అందరూ దాన్ని తొక్కుకుంటూ ముందుకెళ్తారు ఒక శిల్పి మాత్రం రాయిని తెచ్చి చెక్కి దానికి రూపాన్ని ఇస్తాడు దారిలో పడున్న రాయిని దేవుణ్ణి చేస్తాడు తొక్కిన వాళ్లే చేతులెత్తి మొక్కుతారు పూజలు చేస్తారు కానీ చెక్కిన ఆ శిల్పిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు ఆ శిల్పి కూడా వాళ్ల నుంచి ఏమీ ఆశించడు ఇంకొక రాయిని తెచ్చి దేవునిగా మలిచే పనిలో ఉంటాడు ఈరోజు నేను సాఫ్ట్వేర్ సుజాత ఐఏఎస్ చందు రైటర్ డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ ఇలా మమ్మల్ని చెక్కిన మాస్టర్లు మాత్రం అమాయకుల్లా ఎక్కడో వెనకాలే కూర్చుండిపోయి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి గౌరవిస్తున్నారు తల్లిదండ్రులైనా తమ ఆస్తిని పిల్లలకు పక్షపాతంతో పంచవచ్చు కానీ తన దగ్గరుండే విద్య అనే ఆస్తిని ప్రతి విద్యార్థికి సమానంగా పంచే గొప్ప దాత టీచర్ ఈ ప్రపంచంలో ఎవరెవరినో ఏవేవో చేసి వాళ్ళు వాళ్ళుగానే మిగిలిపోయేది ఒక్కరే మన గురువులు అందుకని వాళ్ళ కోసం గురుదేవోభవ అనే ట్రస్ట్ స్థాపిస్తున్నాను ఫ్రెండ్స్ చివరిగా మీ అందరికీ ఒక మాట మీరందరూ అనుకుంటున్నారు నేను లైఫ్లో సక్సెస్ అయ్యానని లేదు ఫెయిల్ అయ్యాను మరి ఈ ఇంజనీరింగ్ చదువు అమెరికాలో జాబ్ ఇవన్నీ ఎలా వచ్చాయి ఒక అమ్మాయి వల్ల ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్ వల్ల తను ఆ లైఫ్లోకి వచ్చిండకపోతే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండేవాడే కాదు తను ఇక్కడికి వస్తుంది అనుకున్నా ఎవరైనా ఫైనల్ గా ప్రేమను గెలుచుకున్న వారే లైఫ్ లో సక్సెస్ అయినట్టు నేను గెలుస్తాననుకున్నాను కానీ ఓడిపోయాను ఎలా అయితే ఈ స్కూల్ లైఫ్ ఒక జ్ఞాపకం తను అంటే ఒక జ్ఞాపకం తన గురించి ఎప్పటి నుంచో నా గుండెల్లో కొన్ని మాటలు దాచుకున్నా ఒక్కసారి మీ అందరితో షేర్ చేసుకుంటా చెదిరిన అక్షరం లాంటి నన్ను అర్థమున్న వాక్యంలా మార్చా చీకటి చుట్టేసిన నన్ను వెలుగునిచ్చే దీపంలా మార్చా దారి తప్పిన కూడలిలో లక్ష్యం తెలిపి నడిపించావు శ్వాస అందని సమయంలో ఈ ప్రేమనే శ్వాసగా మార్చా నేడు నా ప్రాణమిద్దామంటే దేవతలా కనుమరుగయ్యా నీ జ్ఞాపకం నా జీవితం ఒక్కసారి రాధను చూడాలనుందిరా ఇంత దూరం వచ్చాను కదా చూసి పలకరించి వెళ్ళిపోతానురా ప్లీజ్ కృష్ణ రాధ ఏ పరిస్థితుల్లో ఉందో ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా ఒకవేళ తనకి పెళ్ళైపోయి ఉంటే చూసి నువ్వు భరించగలవా రాధను నువ్వు ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు
నీ మనసులో తన్నికి దగ్గరగా ఉంది. చూసి దూరం చేసుకోవడం ఎందుకురా? అలాగే ఉండని. డ్రైవర్ వెళ్ళు. ఏమైందిరా చదువు? ఏంట్రా చూడరా, రాధను ఇష్టపడుతుంది రాసిందిరా చూడు. ఎస్ కృష్ణ, అది రాధే రాసిందని ఏంటి గ్యారంటీ? మన మనసులో ఉన్నది రాస్తే కృష్ణమ్మ తీరుస్తుందని నమ్మకం. నమ్మకం నమ్మకం రా, ఎవరు రాసినా అది నా ఫేట్ రా. రాధ నాకు దక్కుతుంది, కృష్ణమ్మ మీద నాకు నమ్మకం ఉంది, మమ్మల్ని కలుపుతుంది. రారా వెళ్దాం. డ్రైవర్ కార్తీపు. అక్కతో బాగా ఆడుకున్నావా? నాన్న పిలుస్తున్నారా, వెళ్దాం. థ్యాంక్స్ రాధా, వస్తాను. పక్కింటి వాళ్ళ పాప నన్ను వదిలి ఉండలేదు. కృష్ణ, నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను, ఉండు తిందు గాని. అలాగే. రాధా, అమ్మ చనిపోయి 1 ఇయర్ అయింది. నువ్వు సీఏ చేయాలనే దానివి? నీ ఎడ్యుకేషన్? అమ్మ చనిపోయాక ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోయాను. మరి నీ చెల్లెలు ఉండాలి కదా, తనేం చేస్తుంది? మా చెల్లిని బీటెక్ చదివించాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తూ కొలిగ్ని లవ్ చేసింది. నేను దగ్గరుండి పెళ్లి చేశాను. నువ్వు అమెరికాలో మంచి పొజిషన్ లో ఉన్నావని తెలిసి చాలా సంతోషించాను. ఎలా ఉంది అమెరికా? ఆ జాబ్, ఆ లైఫ్? బానే ఉంది. రాధా, గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావా? ఆ కుండలో ఉన్నాయి, తీసుకో కృష్ణ. అది కాదు రాధా, నిన్ను చూడాలని ఎన్నో వేల కిలోమీటర్లు దాటొచ్చాను. నీ చేత్తో ఓ గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే. అయ్యో సారీ కృష్ణ, ఇదిగో ఇస్తానుండు. తీసుకో కృష్ణ. రాధా, నీ కాళ్ళు. అది ఒకరోజు
అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే ఆ దేవుడు మా అమ్మని నాన్నొచ్చి దూరం చేశాడు, అలాగే నా కాలు కూడా తీసేసుకున్నాడు, నన్ను ఒంటరిని చేశాడు. రాధా, ఎన్నో రోజుల నుంచి నా మనసులో ఉన్న ఒక మాట చెప్పకుండా దాచేశా. ఇక దాచలేను. ఐ లవ్ యు. నీ బాధ్యత నాది, ఈ నడక నేనవుతాను. వెళ్తాంరా. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్న ఈవిని రెండో పెళ్లి చేసుకున్నారు. దేవుడు ఓపిక్గా ఉన్న వాళ్ళకే పరీక్షలు పెడతాడు, వాళ్ళకి చిరునవ్వుని వరంగా ఇస్తాడు. నా కూతురికి ఓపిక ఎక్కువ. అది చివరిదాకా తన ప్రేమ కోసం చిరునవ్వుతో ఎదురు చూసింది. జీవితంలో లక్ష్యాన్ని సాధిస్తే విజయం, లక్ష్యంతో పాటు ప్రేమని గెలిస్తే పరిపూర్ణ విజయం. లైఫ్లో ఛాంపియన్స్ మన రాధాకృష్ణుల. అలా రాధ అమ్మ మనసు ఎక్కడున్నా ఆనందించింది. మంచి మనసును కథ చెప్పావయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతకీ ఇప్పుడు ఆ రాధాకృష్ణులు ఎక్కడున్నారు? రాధ వల్ల సామాన్యుడైన కృష్ణ రాజయ్యాడు, రాధ రాణి అయ్యింది. ఈ ఫంక్షన్కి వాళ్ళు కూడా చీఫ్ గెస్ట్లే సార్. కృష్ణ వెల్కమ్. రాధా బాగున్నావా? అందరు మీ గురించి వెయిటింగ్. పదండి ప్లీజ్. పద. రెడీనా బాబు? రెడీ బాబు. సార్ సత్యమంటారా? ఆల్ ద బెస్ట్ చంద్రు. థ్యాంక్ యూ సార్. కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేయించు. సౌండ్ రోలింగ్. స్టార్ట్ కెమెరా. క్లాప్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ముహూర్తం షాట్. మనం ఎవరినైనా అభిమానిస్తే వాళ్ళు మన కోసం బతకాలనుకుంటాం. మనం ఎవరినైనా ప్రేమిస్తే మనం వాళ్ళ కోసం బతకాలనుకుంటాం. అదే ప్రేమ అంటే. మధురా ఈ రధని ఆరాధించగమునని కథ.